నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నానండి ఇలా ముచ్చట ఏందంటే ఒకవేళ మన డార్లింగ్ ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్ కాదు కదా అనే డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా గది అట్లా ఉంచితే మన డార్లింగ్ ప్రభాస్ పెళ్ళెందుకు వేసుకోలేదంటారు బాలీవుడ్లో చూసుకుంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు ఆయన ఏజ్ బార్ అయినా కానీ మంచిగా సైన్ మాల్ తీస్తున్నాడే కానీ పెళ్లి ముచ్చడం మాత్రం ఎత్తుతలేడు మన టాలీవుడ్ లో చూసుకుంటే ప్రభాస్ కూడా మస్తు సైన్ మాల్ తీస్తున్నాడు కానీ పెళ్లి ముచ్చడైతే ఎత్తుతలేడు వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అనే సంగతి నుంచి అసలు ఇక చేసుకోరేమో అన్న వరకు వచ్చింది అనమాట గతేడాది చూసుకుంటే డార్లింగ్ ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం ఏవేవో పుకార్లు అయితే ఉట్టించారు అవి కూడా నిజం అనేది ఏలిపోయినాయి ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం అయితే అవుతుంది లేకుంటే లేదు ఆ టైంలో లో చూసుకుందాంలే అన్న లెక్క జనాలు దివాలా తీసిరు ఇక ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది అందరూ మాట్లాడుతున్నారు కానీ అసలు వేసుకోకపోవడానికి కారణం ఏంది అనేది ఎవరైనా మాట్లాడుకున్నారా అసలు పట్టించుకున్నారా ఎవరు పట్టించుకోలేక పాయే డార్లింగ్ ఒకవేళ ఆయన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ గిట్లా అయిందా అనే విషయం ఎప్పుడైనా ఆలోచించిర్రా ఒక్కోసారి డార్లింగ్ మాట తీరు బట్టి అట్లనే అనిపిస్తుంది డౌట్ తెప్పించలేక ఇక అసలు ముచ్చడకొస్తే డార్లింగ్ అసలు ఖాళీ ఉంటే ఏం అనుకుంటున్నారు ఆయన ఇంట్లో కూర్చొని లవ్ స్టోరీలు చూస్తాడంట ఒక్కసారి ఏదైనా లవ్ స్టోరీ నచ్చితే అదే పనిగా ఎన్నిసార్లు అయినా చూస్తాడంట ఇక డార్లింగ్ ఎన్ని యాక్షన్ డ్రామాలు తీసినా గాని ఆయనకి లవ్ స్టోరీల మీద మక్కువ ఎక్కువ అంట సుషిరా ఇక్కడే అసలు కిట్టుకున్నదనమాట మరి డార్లింగ్ లవ్ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు గాని ఆయన జీవితంలో ఎప్పుడైనా ప్రేమల పడ్డా అనేది మాత్రం సస్పెన్స్ లెక్కనే పెట్టిండు ఈ విషయం గురించి ఎన్నిసార్లు అడినా గానీ ఆయన ఓపెన్ గా అయితే చెప్పలేకపోయిండు చివరికి మన బాలయ్య బాబు స్నేహితుల ద్వారా అడిగించినా గానీ పని మాత్రం కాలేదు మొత్తానికి డార్లింగ్ ఆయన ప్రేమ విషయంలో ఏదో గట్టిగానే దెబ్బతిన్నట్టున్నాడు అందుకే ఆ ఊసెత్తుతలేడు ఆ పెళ్లి పక్కకు కూడా ఊతలేడు మళ్ళా మీలా ఎంతమంది డార్లింగ్ పెళ్లి గురించి ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టుర్రీ మళ్ళొస్తా